అమ్మా శాంభవి, ఇది పెద్దవాళ్ల ఇల్లు. ఇక్కడ జాగ్రత్తగా లేకపోతే నీతో పాటు నా ఉద్యోగం కూడా పోతుంది. ఎందుకు? ఇదిగో, ఇలా ఎదురు మాట్లాడకూడదు, సఖ్యతగా ఉండాలి. ఇదిగో, నా అవసరం ఉండి నేను రాలే, నీ అవసరం ఉండి నన్ను తప్పించుకున్నావు. అయినా నేనేం ఫాల్తూ పనిచేసినా నన్ను జాగ్రత్తగా ఉండమంటున్నావు. ఇదిగో ఈ మాటలే, ఇలాంటి పెళుసు మాటలే మాట్లాడొద్దంటున్నాను. నేనేం చేసిన సారు, నేను ఇట్టానే ఉంటా, ఇది నా స్టైలు. ఒక్కరికోసం నేను మారా. ఏయ్, నువ్వు మారకపోతే నీ తలదేసి గేటుకు వేలాడదీస్తాం. ఇంత లేవు, ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు నువ్వు. అమ్మ అడ్డొచ్చింది కాబట్టి బతికిపోయావు, లేకపోతేనా? చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు, బుద్ధిగా పద్ధతిగా నడుచుకో, లేదంటే నిన్నెవ్వరూ కాపాడలేరు. గట్లనే సారు. అందరికీ నేనే లోకుగా దొరికిన, ఎందుకు ఇట్లా అంటున్నారో నాకు సమజైతలే. నీకు అర్థం కావట్లేదు, అందుకే చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండు. అందరూ పాగలోల లెక్కున్నారు, గిషాంభవి అనుకుంటే చేసేస్తది. ఈ విషయం వీళ్ళకెరగలే. ఈ శాంభవి తల దించదు, తల వంచదు, ఎదుటోళ్ళే నా ముందు తల దించాలే. శాంభవి వస్తుంది వస్తుంది, బండదొస్తుంది. నీకోసమే రేణుక కూడా ఎదురు చూస్తుంది. నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లే. ఈ పొగరే నీకు వద్దనేది. ఈ పొగరే నాకు అందం ఇచ్చింది. నువ్వు అందంగా ఉంటావని ఫీలింగా? ఏ, నేను అందంగా లేనా?